बीसी नायक हरियाणा मुख्यमंत्री साहेब सिंग सैनी मल्ल प्रजे पट कत्येकि पवन कल्याण की बीजेपी चप्पन अवसर अंत पवन कल्याण गेर कदमी पवन कल्याण गार कदा का पवन कल्याण गारु स्टार कदा एंदुकु ई अनुमानालु वस्तुन्नायंटे गतंलो चिरंजीवि गारि तोटि वीळ्ळु कांट्राक्ट चेशारु बीजेपी रजनीकांत गारिनि तीसुकुरावालनि चूशारु सो इलांटि चाला गतंलो जरिगिन संघटनलु उन्नायि कदा जूनियर एनटीआर गारि तो कूडा अभिषेक गारु प्रत्येकंगा भेटी अय्यारु एवंडि मीकु उन्नटुवंटि इन्फर्मेशन नाकु लेदु अदि ना बैड लक్ मीकु एवंडि इन्फर्मेशन बीजेपी ई रकमैनटुवंटि चेस्तुंदनि मीकु इन्फर्मेशन उंटे ఇన్ఫర్మేషన్ కాదండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది అదే కదా వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఇది కదా వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు గాల్లో మాటలు మాట్లాడతారు ఓకే కొడాలి నాని మాట్లాడతాడు పేర్ని నాని మాట్లాడతాడు రోజా మాట్లాడుద్ది అమ్మకి రాంబాబు మాట్లాడతాడు అసలు గంట అని చెప్పేటువంటి ఒక అరగంట అని చెప్పేసే వైజాగ్ లో ఉన్నాడు మంత్రి అతను మాట్లాడతాడు మొత్తం బట్టలు ప్యాంట్ ఓవర్ చేసి చూపించేటువంటి ఆ గోరంట మాధవ్ మాట్లాడతాడు ఆ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల గురించి ఇప్పుడు అతడు ఎవరో ఉన్నాడు కదా ఆ శ్రీకాకుళంలో ఆ మాధురి అండ్ ఆ జంట ఇప్పుడు తిరుపతిలో తిరుగుతుంది కదా వాళ్ళు మాట్లాడతారు ఆ పార్టీ గురించి ఆ పార్టీ నాయకుల క్యారెక్టర్ గురించి ఆ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎమ్మటేసుకుని తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ పార్టీ నాయకులు మాట్లాడిన దాని మీద మా పార్టీ అలా మాట్లాడదు ఓకే నేను చెప్పను దానికి ఓకే దానికి జవాబులు చెప్పను ఓకే రాజశేఖర్ గారు ఏంటి సౌత్ లో ఏదో జరగబోతుంది అన్నది వైసీపీ వాయిస్ సౌత్ లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఎగదోసి మత రాజకీయాలు ఎగదోసాలనుకునే ప్లాన్ లడ్డుతోనే బొక్క బోర్లా పడ్డారు అక్కడ ఇప్పుడు రేపొద్దున ఎన్డీటీవీ ల్యాబ్ కి అసలు టెస్ట్ చేసే ఫెసిలిటీస్ లేవంట వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు నాకు తెలిసి ఆ రిజెక్ట్ అయిన శాంపిల్ దాంట్లో ఇలే కొద్దిగా జంతువు కొవ్వు కలిపి టెస్టింగ్ పంపించుంటారు సరే సరే ఓకే ఇప్పుడు అన్నీ కంట్రోవర్సీ లేండి అన్నీ కంట్రోవర్సీ లేదు అది కాదు సబ్జెక్ట్ ఓకే ఏపీలో మళ్ళీ ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారు రీబౌన్స్ అవుతున్నారట పర్యటనకు సర్వ సిద్ధం చేస్తున్నారు నిజమా రాజశేఖర్ గారు ఏపీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి ఏపీలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే అన్నిటికంటే అతిపెద్ద ప్రాబ్లమ్ కూటమి ప్రభుత్వానికి ఉన్నది ఏంటంటే వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచారు దాన్ని ఎలా లాగుతా ఇందాక చెప్పారు కదా అంత అయిపోయింది మళ్ళీ అదే చెప్తారా అంటే అవునండి జనాదరణ ఉంది అదే పెద్ద ప్రాబ్లం కూటమికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజా ఆదరణే వాళ్ళకి ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ ఆయన వస్తుంటే వస్తున్న జన సందోహం చూసి ఏమి చేయలేక దొంగతనంగా గెలిచాం కదా మనకి ఎలాగో రావాలి కూర్చోబెట్టలేదా రఫీ గారిని మూచిపెట్టండి ఎవరు మాట్లాడతా అలకివ్వండి రాజశేఖర్ గారు నేను అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పండి ఈవీఎంలో లేకపోతే లడ్డు అంశం అన్నది అది ఇప్పుడు ప్రస్తావన కాదు మన సబ్జెక్ట్ అది కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి సౌత్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫేమ్లా తీసుకొచ్చి బీజేపీ బలపడాలని చూస్తున్నదట అది సాధ్యమా ఆ వాక్యం ఉందా
ఆ ప్రయత్నం అయితే బాగా జరుగుతుంది. మొట్టమొదటి స్టెప్ బొక్క ఊర్లో పడ్డారు. ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అట్లా అనుమానమే లేదు. ఎందుకంటే జరిగిన మొత్తం చూస్తుంటే కనుక వాళ్ళు చేసిన ఆరోపణలు ఎక్కడ తాడు బొంగన లేని ఆరోపణలు, అన్ని పచ్చి అబద్ధాలని కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మ్యాప్ సిద్ధమైందట, క్యాడర్ తో కలుస్తున్నారు, ఏదో జమిలీ ఎన్నికలు వస్తున్నాయట, నిజమా? జమిలీ ఎన్నికలు అనేది నాకు తెలిసి రాజ్యాంగ పరంగా అది అయ్యే పని కాదు. అది ఏదో టాపిక్ డైవర్ట్ కోసం బీజేపీ మోడీ అమిత్ షా ఒకసారి కొత్త కొత్త లీక్లు ఇస్తూ ఉంటారు, కానీ అది సాధ్యమయ్యే పని అయితే కాదు. కానీ ఒకవేళ హర్యానాలో ప్రజా ఉద్యమం వచ్చి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని నిరూపణ అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజా ఉద్యమం వస్తుంది. ఓకే, మాకు మళ్ళీ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలని ప్రజలందరూ తిరగబడతారు. సాధి ప్రసాద్ గారు, ఎందుకండి అనవసరం, అనవసరమైన టాపిక్ ఎందుకండి? ఆయన చెప్పారు, ఆయన మాట్లాడేది మీరు దానికి మాట్లాడండి. అన్నెసరీ డిస్కషన్ వేస్ట్ కదా, టైం వేస్ట్ తప్ప. ఒక్క నిమిషం అండి శాంతి ప్రసాద్ గారు, టైం వేస్ట్ తప్ప దాని వల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు. అది అనవసరమైన ఆరోపణలు మీరు వంద చేస్తే ఇంకోళ్ళు వెయ్యి చేస్తారు. వదిలేయండి ఆ టాపిక్, వదిలేయండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. శాంతి ప్రసాద్ గారు వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ వ్యూహం మార్చుకున్నారట, వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు, మళ్ళీ ఆయన జనాల్లోకి వచ్చి ప్రచారం చేస్తారట. 4 నెలల్లో కూటమి చేసిన తప్పులన్నింటినీ ఎండగడతాము, నేను వస్తాను, అందులో ఎవరైతే నాతో పాటు ఉంటారో వాళ్ళందరూ గుడ్ బుక్లో ఉంటారు, వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారట ఆయన. ఏంటి ఆయన కాన్ఫిడెన్స్? ఎందుకు ఈ ఏదో సోది కబుర్లు? ఇప్పుడు మీరు కొంతమందిని కొన్ని రకాలుగా ఖండించకుండా మా దగ్గరికి వచ్చేటప్పుడు నొక్కటం వత్తటం చేయటం అనేది పక్కన కాదు. నేను అడిగిన సమంజసత్వం ఉంది, మీ పేరు చాలా, మీ పేరు చాలా అన్నప్పుడు ఇది మరి ఏ చాలా నాకు డౌట్ వస్తుంది. నా డౌట్ ఎక్స్ప్రెస్ చేయకూడదా? అలా చాలా డౌట్లు వస్తాయండి చాలా మందికి, అందరూ వ్యక్తం చేస్తే అది గొడవ అవుతుంది. అందుకనే కదండి, అందుకనే కదా మ్యూట్ లో పెట్టింది నేను, అందుకనే ఎవరు మాట్లాడితే వాళ్ళే మ్యూట్ లో పెడతాను. మీ గొంతును ఎందుకు నొక్కుతారండి? ఓకే ప్లీజ్ పాయింట్, మీ గొంతు ఎందుకు నొక్కుతారండి? ఎవరి గొంతు ఎవరిని ఎవరు నొక్కలేరు గొంతుకుని. సరే ఇక విషయానికి వస్తాను. దక్షిణ భారతదేశానికి అసలు ఇష్యూ ఏంటి అక్కడ జరిగింది? తిరుమల పవిత్రతలో లేకపోతే ఆచార వ్యవహారాల్లో కొంత అపచారం జరిగింది, అది దానికి ఒక ఎన్టీడీపీ రిపోర్ట్ అనేది ఉంది, ప్రాపంచమైన కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ తప్పు అనుకుంటే మీరు దాని తప్పు రాలండి. కానీ ఇంతవరకు జగన్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చిన అధికార ప్రతిపులు కానీ ఎవరు ఎన్టీడీపీ ఇచ్చిన రిపోర్ట్ తప్పని ఎవరు ఇంతమంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మతపరంగా ఎవరు తీసుకొచ్చారు ఇష్యూలో? ఇక్కడ ఎవరు మాట్లాడింది? గత నెల 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన సందర్భంగా మాట్లాడుతూ కడాన గత ప్రభుత్వంలో దేవదేవుడికి ప్రసాదంలో కూడా కల్తీ చేయడానికి ప్రయత్నం చేశారు, జంతు కొవ్వు కలిసి, మరి ఆయన జంతు కొవ్వు కలిసింది అని చెప్పడం ప్రామాణికత ఉంది, ఒక ఆధారం ఉంది ఎన్డీటీవీ రిపోర్ట్. అక్కడ జరిగింది గుడ్డ వెంకటేశ్వర గారు లేకపోతే ఇతరత్ర మతాచార ప్రకారం అపచారం కానీ ప్రస్తావన కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి చెప్పారు? అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆ యొక్క దేవస్థానంలో ఉన్న ఆ బోర్డు సభ్యులు దానికి బాధ్యత తీసుకోవాలి, వారికి ఆ విధులు అయ్యాయి కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలన్నారు, దానికి సమాధానం చెప్పాలన్నారు. అంతవరకు కూడా అక్కడ తప్పలేదు. ఇక్కడెక్కడ మతవరాలు ఎవరు తీసుకొచ్చారు? జగన్ ఎందుకు తీసుకొచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు? కొద్దిగా నాకు 1 నిమిషం టైం అవ్వండి. 2009 నుంచి నేను తిరుమల ఆలయానికి వెళుతున్నాను, నన్ను ఎవరు ఆపలేదు, నన్ను ఎవరు డిక్లరేషన్ అడగలేదు అన్నారు. ఓకే, ఎవరో బట్టలు ఒక గత ముఖ్యమంత్రి కొడుకు వెళ్ళావో లేకపోతే ఆ ముఖ్యమంత్రితో పాటు వెళ్ళావో లేకపోతే ఒక ప్రతిపక్ష నేతగా వెళ్ళావో లేదా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళావు. కానీ 2020లో ఒక ప్రజ ఒక రిప్యుటేషన్ పడింది,
నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి సరే తిరుమల ఆలయానికి వెళ్ళడానికి ఇద్దరు వంద మతస్థులవి అని రాష్ట్ర హైకోర్టులో నెంబర్ 1/7/6/1/6/20 ఉత్తర్వుపడింది. దాని మీద జస్టిస్ భట్టు దేవరణ గారు December 20/20 తీర్పు ఇచ్చారు. పారా నెంబర్ 37 ఏమని ఇచ్చారు, జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు పిలిస్తే ఆయన 136 డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ జగన్ రెడ్డి గారు వ్యక్తిగత హోదాలో జగన్ రెడ్డిగా ఆలయ ప్రవేశం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెడితే తప్ప అతనికి ఆలయ ప్రవేశం లేదు, ఎందుకంటే అతను నానిపు అని స్పష్టమైన నిరోధక ఉత్తర్వులు ఉన్నాయి అక్కడ మీద. ఆ సంగతి జగన్ రెడ్డి, ఎందుకంటే జగన్ రెడ్డి 5వ ప్రభుత్వం